స్కిల్ డెవలప్మెంట్ కేసులో సిట్ విచారణ ముమ్మరం చేసింది మాజీ ఐఆర్టీఎస్ ఆఫీసర్ ఆర్జా శ్రీకాంత్ సిట్ విచారణకు హాజరయ్యారు ఇవాళ విచారణకు హాజరు కావాలని మూడు రోజుల క్రితమే సిట్ నోటీసులు జారీ చేసింది దీంతో ఆయన సిట్ కార్యాలయానికి చేరుకున్నారు ఆర్జా శ్రీకాంత్ కు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు కూడా చేశారు అనంతరం ఆయన్ను ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు సిఐడి అధికారులు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్కామ్ కేసులో మరొక అరెస్టు జరిగింది సిమెంట్స్ కంపెనీ డైరెక్టర్ జివిఎస్ భాస్కర్ నిన్న సిఐడి అదుపులోకి తీసుకుంది నిన్న నోయిడాలో అరెస్ట్ అయిన విజయవాడ తరలిస్తున్నారు ఈయనను ట్రాన్సిట్ వారెంట్పై విజయవాడ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్న సమయంలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో రెండు వందల నలభై రెండు కోట్ల కుంభకోణం చోటు చేసుకుందని షెల్ కంపెనీల ప్రమేయం ఉందని ఏపీ సిఐడి అధికారులు తమ దర్యాప్తులో గుర్తించారు గత ప్రభుత్వ హయాంలో సిమెంట్స్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది సిమెంట్స్ సంస్థ రూపొందించిన స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ప్రాజెక్టు ధరను కృత్రిమంగా పెంచడంలో భాస్కర్ కీలక పాత్ర పోషించాడు సిమెంట్స్ డిజైన్స్టేక్ సంస్థలు షెల్ కంపెనీలుగా వ్యవహరించాయని సిఐడి అధికారులు నిర్ధారించారు